हेलो व्यूअर्स, वेलकम टू टेक शेड्स। ट्रेडिंग अकाउंट मेंटेन చేస్తున్న వాళ్ళు రీసెంట్ గా అకౌంట్ ఓపెన్ చేస్తుంటే అంటే యాప్ కాని బ్రౌజర్ లో కాని అకౌంట్ ఓపెన్ చేస్తుంటే ఇలాంటి ఒక డిస్క్లైమర్ కనిపించడం మీరు చూసి ఉండొచ్చు। అది ఏ ట్రేడింగ్ అకౌంట్ అయినా కాని ఇలాంటి ఒక డిస్క్లైమర్ అనేది చూపించిన తర్వాత మనల్ని అకౌంట్ లోకి అలౌ చేస్తుంది। ఈ రిస్క్ డిస్క్లోజర్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ లో ఇండివిడ్యువల్ ట్రేడర్స్ ఎలాంటి లాసెస్ ని ఫేస్ చేస్తున్నారు, మనం చేస్తున్న ట్రేడ్స్ కి కాను ట్రాన్సాక్షన్ చార్జెస్ ఎంత వరకు లాసెస్ ని క్రియేట్ చేస్తున్నాయి, అండ్ మొత్తం ట్రేడర్స్ లో ఎంత మంది లాస్ ని ఫేస్ చేస్తున్నారు, బిగినర్స్ ట్రేడింగ్ లోకి వచ్చిన తర్వాత ఎంత త్వరగా క్విట్ అవుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది। అండ్ దీని కింద ఇంకొక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక పిడిఎఫ్ అనేది కనిపిస్తుంది। ఈ పిడిఎఫ్ మొత్తం కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2019 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2022 లో ఇండివిడ్యువల్ ట్రేడర్స్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉన్నాయి। అంటే ఎంత మంది ఎంత లాస్ ని ఫేస్ చేస్తున్నారు, ఎంత ప్రాఫిట్స్ ఫేస్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, యావరేజ్ గా ఎలాంటి ప్రాఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి లాసెస్ ఉన్నాయి, ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా 33 పేజెస్ తోటి సెబి ప్రొవైడ్ చేసింది। సో ఈ స్టాటిస్టిక్స్ మొత్తం మీద కూడా చెప్పేది ఏంటి అంటే 95% ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో లాస్ లనే ఫేస్ చేస్తున్నారు, అలాగే యాక్టివ్ ట్రేడర్స్ ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వీటన్నిటిని కలిపి 90% లాస్ లనే ఫేస్ చేస్తున్నారు అని చెప్పింది। అండ్ ఇంకా డీటెయిల్ గా మేల్ ఫీమేల్ ప్లేస్ వైజ్ గా అలాగే ఏజ్ వైజ్ గా వీటన్నిటిని డీటెయిల్ గా స్టాటిస్టిక్స్ లా చూపించింది। ఈ పిడిఎఫ్ కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, మీరు కావాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ పిడిఎఫ్ చూసి ఆ స్టాటిస్టిక్స్ అన్ని చూసుకోవచ్చు। అయితే ఈ స్టాటిస్టిక్స్ మొత్తం మీద నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి, ఎందుకని ఇలా జరుగుతుంది అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను। సో ఈ స్టాటిస్టిక్స్ లో నాకు అర్థమైంది ఏంటి అంటే మోస్ట్లీ అంటే 90-95% ట్రేడర్స్ లాస్ లోనే ఉన్నారు, అంటే ఇది ఓపెన్ ట్రూత్, ఇంతకు ముందు కూడా తెలిసిందే, ఎక్కువ మంది ట్రేడర్స్ లాస్ లోనే ఉన్నారు। అండ్ డెఫినెట్లీ దానికి రీజన్ అడిగినా కానీ సింపుల్ గా ఆన్సర్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే స్టాక్ మార్కెట్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ లాస్ అనేది క్రియేట్ అవుతుంది। అంటే మార్కెట్ ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకుండా ప్రాపర్ స్టడీ లేకుండా అనాలిసిస్ లేకుండా పూర్తిగా మార్కెట్ లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎక్కువ మనీని ట్రేడింగ్ లోకి తీసుకువచ్చి లాస్ అవుతున్నారు। సో దీనికి సంబంధించి రీజన్స్ అనేవి ఏంటి అనేది నేను ఆలోచించి కొన్ని పాయింట్స్ ని ఐడెంటిఫై చేశాను। అండ్ డెఫినెట్లీ ఫైనల్ గా వచ్చే ఆన్సర్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ప్రాపర్ గా ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం, ఫైనల్ గా ఇదే ఆన్సర్ వస్తుంది। బట్ డీటెయిల్ గా అసలు ఎందుకు ట్రేడర్స్ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేస్తున్నారు, అలాగే ఎమోషన్స్ ని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు, వీటన్నిటికి సంబంధించి కొన్ని పాయింట్స్ చేసుకున్నాను, వాటి గురించి చెప్తాను। అండ్ దానికంటే ముందు ఈ పిడిఎఫ్ నుండి నేను చూసింది ఏంటి అంటే ఎక్కువగా అంటే 2019 నుండి 2022 కంపారిజన్ లో చూస్తే బిఫోర్ పాండమిక్ 2019 ఆఫ్టర్ పాండమిక్ 2022, సో ఈ కరోనా టైంలో పాండమిక్ టైంలో జరిగింది ఏంటి అంటే ఎక్కువగా యూత్ ఎస్పెషల్లీ 25-35 మధ్యలో ట్రేడింగ్ లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది। అండ్ దీనికి రీజన్స్ ఏంటి అంటే చాలా మంది జాబ్ లాస్ అవ్వడం అండ్ చాలా మంది ఈ ఇయర్స్లలో పాస్ అవుట్ అవ్వడం, వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వకపోవడం, ఏదో ఒక పని చేసుకోవాలి, డెఫినెట్లీ ఇన్కమ్ అనేది ఉండాలి కాబట్టి ఇంట్లో ఉండే మనం మొబైల్ ఆర్ ల్యాప్టాప్ జస్ట్ ఇంటర్నెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే చాలు మనీ ఎర్న్ చేయొచ్చు అనే ఆలోచనతో ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఆ నాలెడ్జ్ తోటి ట్రేడింగ్ లోకి ఇన్వాల్వ్ అయ్యారు। అయితే ఇందులో ఉన్న హార్ష్ రియాలిటీ ఏంటి అంటే ఎవరైతే అలా వచ్చారో వాళ్ళందరూ కూడా లాసులతోటే ఎగ్జిట్ అవుతున్నారు, అంటే 99% అలా లాసులతోటి ఎగ్జిట్ అయిపోయారు। 2021 లో ఎంత హెవీగా వాల్యూమ్స్ పెరిగాయి అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ ఈక్విటీ వీటన్నిటిలో కూడా చాలా హెవీ వాల్యూమ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి। అండ్ సెబి ఏం డిసైడ్ చేసింది అంటే మార్జిన్స్ ని ఇంకా తగ్గించడం జరిగింది, అంటే అంతకు ముందున్న ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ కి సంబంధించిన లెవరేజ్ తగ్గించి ఎక్కువ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉండేలా చేసింది, సో దట్ వాల్యూమ్స్ ని కొంచెం కంట్రోల్లో ఉంచడం కోసం। అయితే ఆ తర్వాత మళ్ళీ వాల్యూమ్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోయాయి, నాట్ బికాస్ మార్జిన్, ఎందుకంటే చాలా మంది అప్పటికే లాస్ అయిపోయారు, ఆ తర్వాత మళ్ళీ ట్రేడింగ్ అంటే కూడా భయపడేంతలా చాలా మంది మార్కెట్ నుండి క్విట్ అయిపోయారు। సో వీటన్నిటిలో జరిగింది ఒక్కటే సింపుల్ థింగ్, అందరికీ మనీ అవసరం పడింది, అండ్ అవసరం పడిన టైంలో మార్కెట్ అనేది కనిపించింది, యూట్యూబ్ ఇంటర్నెట్ వీటన్నిటిలో కూడా ఫ్రీ క్లాస్లని అలాగే టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్
మార్కెట్ కి సంబంధించి చాలా ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ అనేది జరిగింది. సో అందరూ మార్కెట్ వైపు వచ్చారు, మార్కెట్ ని ఒకసారి చూసారు, దాంట్లో వల్ల లక్ ని చెక్ చేసుకున్నారు, ఎగ్జిట్ అయిపోయారు. సో మోస్ట్లీ అందరూ లాస్ అయిపోయారు. అండ్ యావరేజ్ లాస్ లు వీటన్నిటికి సంబంధించి పీడిఎఫ్ లో డీటెయిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్రేడర్ అంటే ఈ టైం పీరియడ్ లో వచ్చిన వాళ్ళలో 1.5 lakh యావరేజ్ గా లాస్ అయ్యారు. అండ్ ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళ విషయం చూసుకుంటే 1.9 lakh వరకు ప్రాఫిట్ కూడా తీసుకున్నారు. అయితే ఎవరైతే ప్రాఫిట్స్ తీసుకుంటున్నారో అంటే కంటిన్యూస్ ప్రాఫిట్స్ ఈ పీరియడ్ లో వచ్చిన వాళ్ళు కాదు, యాక్టివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్ ట్రేడర్స్ లో ప్రాఫిట్స్ తీసుకునే వాళ్ళల్లో అంటే 100% ప్రాఫిట్ తీసుకునే వాళ్ళని తీసుకుంటే వాటిలో జస్ట్ 1% వాళ్ళు మాత్రమే మార్కెట్ లో ఉన్న 55% ప్రాఫిట్స్ ని ఎర్న్ చేస్తున్నారు. అంటే టోటల్ మార్కెట్ లో 100 rupees ప్రాఫిట్ వస్తుంది, ఎవరైతే ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారో ఆ ప్రాఫిట్ ఎర్న్ చేసే వాళ్ళంతా కలిసి 100 rupees ఎర్న్ చేస్తున్నారు. అంటే జస్ట్ 1% మాత్రమే, అంటే 100 ప్రాఫిట్స్ తీసుకునే వాళ్ళలో 1% మాత్రమే అందులో 55 rupees, 100 rupees లో 55 rupees ఆ 1% కి మాత్రమే వస్తుంది. అలాగే టాప్ 5% అంటే ఎవరైతే 100 people ని తీసుకున్నామో అందులో టాప్ 5 people మాత్రమే ఈ 100 rupees లో ఏదైతే 100 rupees ప్రాఫిట్ వస్తుందో అందరికి అందులో 75 rupees ఆర్ 75% అనేది ఈ 5% పీపుల్ కి లేదా ఈ 5 members మాత్రమే ప్రాఫిట్ లో వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ లో ప్రాఫిట్స్ తీసుకునే వాళ్ళు జస్ట్ 5% ఉన్నారు. ఆ 5% ని మనం మళ్ళీ 100% లా తీసుకుంటే అంటే ఎవరైతే ఆ 5% పీపుల్ ఉంటారో వాళ్ళందరినీ మళ్ళీ 100% అనుకుంటే అందులో జస్ట్ 1% మాత్రమే 55% ప్రాఫిట్ ని తీసుకుంటున్నారు. అండ్ టాప్ 5% మాత్రమే 75% ప్రాఫిట్ ని తీసుకుంటున్నారు. సో ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఎంతమందికి ట్రేడింగ్ అనేది ప్రాపర్ గా వస్తుంది, మనకు కనిపించే ఈ ప్రాఫిట్స్ అనేవి, ఎవరైతే నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, కార్లు కొన్నాను, బంగ్లాస్ కొన్నాను, ఇవన్నీ కొన్నాను, ఎర్న్ చేశాను అని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ స్టాటిస్టిక్స్ ని నమ్మి మనం మార్కెట్ లోకి వచ్చి మన లక్ ని టెస్ట్ చేసుకోవడం అనేది ఎంత డమ్ థింగ్ అనేది అర్థమవుతుంది. అయితే నేను ఇక్కడ ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు, స్టాక్ మార్కెట్ లో మనీ ఎర్న్ చేయడం పాసిబుల్ అవ్వదు అని చెప్పట్లేదు. నేను ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటి అంటే మార్కెట్ లో ఎర్న్ చేయడం అనేది చాలా కష్టం, డెఫినెట్లీ ఇందులో చాలా ఇన్వాల్వ్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది, అలాగే దీనికి చాలా డెడికేషన్ ఉండాలి, మీరు మైండ్ చాలా అలర్ట్ గా ఉండాలి. ఏమాత్రం మీరు పొరపాటు చేసినా కానీ మీరు చాలా కష్టపడి ఎర్న్ చేసిన మనీ మొత్తాన్ని ఇక్కడ లాస్ అవ్వాల్సి వస్తుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు ఒకవేళ మార్కెట్ లోకి కానీ వస్తున్నారు అంటే ప్రాపర్ గా మార్కెట్ ని గురించి తెలుసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను రీజన్స్ గురించి చెప్దాం అనుకున్నాను. సో ఆ రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ డెఫినెట్లీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే మార్కెట్ కి సంబంధించి సరైన అవగాహన లేకపోవడం, ఇందులో ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, ఎంత లాసెస్ వస్తాయి, ఆ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది సరిగ్గా తెలియకపోవడం, జస్ట్ మార్కెట్ కి సంబంధించి షేర్స్ ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనే డెమో వీడియోస్ చూసి చాలా మంది మార్కెట్ లో ట్రేడ్ చేయడం నేను చూశాను. కొంతమంది ఆప్షన్స్ లో డైరెక్ట్ గా ట్రేడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కనీసం ఆప్షన్స్ లో గ్రీక్స్ అనేవి ఉంటాయి, అవి ఇలా యూజ్ అవుతాయి అనేది కూడా తెలియకుండా వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. అండ్ గ్రీక్స్ వరకు వద్దు, చాలా మంది జస్ట్ టెలిగ్రామ్ లో చెప్పే ఏవైతే ఉంటాయో, అంటే కొన్ని పాపులర్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, ఆ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఏ కాల్స్ చూపిస్తే ఆ కాల్స్ ని బ్లైండ్ గా తీసుకొని వాటి నుండి లాసెస్ ని తెచ్చుకుంటున్నారు. అంటే వీళ్ళ లక్ ని వీళ్ళు ఇంకొకళ్ళ నాలెడ్జ్ మీద టెస్ట్ చేస్తున్నారు, అండ్ డెఫినెట్లీ అది ఎనీ కేస్ లాస్ అనేది వస్తుంది. సో ఇది నేను ఫస్ట్ రీజన్ లా చూశాను. అండ్ సెకండ్ రీజన్ ఆబ్వియస్లీ ఎవరు కూడా లెర్నింగ్ కి ఇష్టపడట్లేదు. ఆల్రెడీ చెప్పినట్లు ట్రేడింగ్ ఛానల్స్ ని ఫాలో అవ్వడం లేకపోతే ఎవరైనా అడ్వైజర్ ని ఫాలో అవ్వడం, అంటే ఇక్కడ నేను లెర్నింగ్ అంటే మార్కెట్ ని అర్థం చేసుకొని ఆ సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని మనం ఆప్షన్స్ కి సంబంధించి, ఫ్యూచర్స్ కి సంబంధించి, ఈక్విటీకి సంబంధించి మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవడం వేరు, జస్ట్ మార్కెట్ న్యూస్ విని ఏదైతే షేర్స్ ఇంక్రీజ్ అవుతాయి అని తెలుస్తుందో వాటిని బ్లైండ్ గా కొనేయడం వేరు. సో న్యూస్ చూస్తున్నారు, చాలా మంది టెలిగ్రామ్ ఛానల్స్ ని ఫాలో అవుతున్నారు, బట్ అందులో వాళ్ళు మార్కెట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు, జస్ట్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాటిని బ్లైండ్ గా నమ్మేసి వాటిలో బై ఆర్ సెల్ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్ లెర్నింగ్ అనేది లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. అండ్ థర్డ్ రీజన్ డైరెక్ట్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ మొదలు పెడుతున్నారు. ఇంతకు ముందు చెప్పినట్లు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక స్టెప్, అంటే మనం ఫస్ట్ మార్కెట్ అండర్స్టాండింగ్ అనేది మొదలుపెట్టి ఈక్విటీ ఎలా వర్క్ అవుతుంది, అసలు షేర్స్ అనేవి మార్కెట్లో ఎలా ఎక్స్చేంజ్ అవుతాయి అనే బేసిక్ పాయింట్ నుండి స్టార్ట్ చేసి ఈక్విటీలో ట్రేడ్ చేసి అందులో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటాయో తెలుసుకొని, నెక్స్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అర్థం చేసుకొని వాటికి సంబంధించి స్టడీస్ తెలుసుకొని, ఇండికేటర్స్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ తెలుసుకొని, రిస్క్ మేనేజ్మెంట్ తెలుసుకొని,
అప్పుడు మీరు ఆప్షన్స్ లోకి వచ్చి మీ ఎమోషనల్ మేనేజ్మెంట్ కూడా ఇంక్రీజ్ చేసుకొని మీ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకొని అప్పుడు ట్రేడ్ చేయాలి. సో ఇది ఓవరాల్ గా ఫ్లో ఇలా ఉండాలి. బట్ డైరెక్ట్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ లోకి వెళ్ళి ఎలాంటి నాలెడ్జ్ ఎలాంటి ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా ట్రేడ్ చేయడం వల్ల ఈ హెవీ లాసెస్ అనేవి వస్తున్నాయి. అండ్ ఫోర్త్ థింగ్, ఇది చాలా డేంజరస్ అకౌంట్ హ్యాండ్లింగ్. రీసెంట్ గా నేను ఎక్కువగా విన్న ఈ కేసెస్ ఏంటి అంటే అకౌంట్ హ్యాండ్లింగ్. ఏం జరుగుతుంది అంటే ఎవరో ఒకరు కాల్ చేస్తారు, మీ నుండి మాకు డబ్బులు ఇవ్వండి, మేము మీ అకౌంట్ని హ్యాండిల్ చేస్తాము, మీ అకౌంట్ నుండి మేము ఎలాంటి డబ్బులు తీసుకోము, ప్రాఫిట్ వస్తే మీకు 50 మాకు 50, లాస్ వస్తే ఎలాంటి సంబంధం లేదు. సో ఈ డీల్ మీద చాలామంది అకౌంట్ హ్యాండ్లింగ్కి ఇచ్చేస్తున్నారు, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చేసి దాని నుండి లాస్లను తెచ్చుకుంటున్నారు. అండ్ ఫైనల్గా రిజల్ట్ అయితే నెగిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే మీకు అకౌంట్ హ్యాండ్లింగ్కి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి నిజంగా ట్రేడింగ్ అనేది వస్తే మీ అకౌంట్ని వాళ్ళు హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ ఒక 20,000తో క్యాపిటల్ మొదలు పెట్టినా కానీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేదు, జస్ట్ మీ మనీతోటి వాళ్ళు ఆడుకుంటున్నారు. డెఫినెట్లీ వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళు ఓడిపోవడం అంటే మీరు కూడా ఓడిపోతున్నట్లే, అంటే మీకు లాస్ వస్తుంది. సో అలాంటి పనులు అస్సలు చేయకండి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అగ్రెసివ్నెస్. చాలామంది మార్కెట్లో త్వరగా డబ్బులు సంపాదించాలి, ఫస్ట్ మంత్లోనే 1 crore rupees సంపాదించాలనే ఎయిమ్ తోటి మొదలు పెడుతున్నారు. అలాంటి వాళ్ళని చాలామంది నేను చూశాను. అంటే 1 lakh తీసుకొని వచ్చి మార్కెట్లో హెవీగా ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ ట్రేడింగ్ మొదలు పెట్టేసి ఆ 1 lakh ని ఒకేసారి సింగిల్ అటెంప్ట్లో సింగిల్ ఆర్డర్లో పెట్టేసి ఒకేసారి ప్రాఫిట్స్ తీసుకోవాలని చూస్తారు. అలాగే ఆప్షన్స్ సెల్లింగ్ అనేది చేయటం మొదలు పెడతారు. అండ్ ఆ అగ్రెసివ్నెస్ వల్ల మార్కెట్లో చాలా ఎక్కువ మంది లాస్ అవ్వటం నేను అబ్జర్వ్ చేశాను. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి అసలు ట్రేడింగ్కి ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫర్ట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. అంటే అసలు ఎంత టైంలో మార్కెట్లో స్టాక్ మార్కెట్లో మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు, స్టాక్ మార్కెట్ అర్థం అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అంటే అందరూ సబ్జెక్ట్ని నేర్చుకునే విధానం ఒకేలా ఉండదు. సో ఒక్కొక్కరికి వాళ్ళ లెర్నింగ్ క్యాపబిలిటీని బేస్ చేసుకొని టైం అనేది ఉంటుంది. సో ఎవరికి ఎంత టైం పడుతుంది అనేది చెప్పలేము, బట్ ఓవరాల్గా ఒక యావరేజ్ టైం అని ఉంటుంది. ఆ యావరేజ్ టైం ఎంత అనేది కూడా ఎవరు తెలియకుండా మార్కెట్లో ట్రేడ్స్ మొదలు పెడుతూ ఉంటారు. ఫస్ట్ అసలు లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయకుండా డైరెక్ట్ ట్రేడింగ్ లోకి వస్తారు. అది నేను అబ్జర్వ్ చేసిన లాస్ట్ పాయింట్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా నేను సొంతంగా అబ్జర్వ్ చేశాను. చాలా మంది నాకు కాల్ చేసి వాళ్ళకు వచ్చిన లాస్ లకి సంబంధించి వాళ్ళకున్న డౌట్స్ గురించి నన్ను అడిగినప్పుడు ఆ డౌట్స్ అండ్ లాసెస్ గురించి నేను ఎంక్వైరీ చేసి దాని నుంచి నోట్ చేసిన పాయింట్స్ ఇవి. వీటిలో చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది, బట్ సేమ్ మిస్టేక్ మీరు కూడా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఈ మిస్టేక్స్ చేయకండి. స్టాక్ మార్కెట్ అనేది సింపుల్ థింగ్ ఏం కాదు. అంటే మనం జాబ్ చేసి 1 month వచ్చే శాలరీలా కాదు. ఒకవేళ మనం స్టాక్ మార్కెట్లో కానీ లాస్ అయ్యాము అంటే మనం కష్టపడి ఎర్న్ చేసిన మనీ మొత్తాన్ని కూడా ఇందులో లాస్ అవుతాము. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్లో నిజంగా ప్రాఫిట్స్ తీసుకోవాలి, దీన్ని మీరు ఫుల్ టైం ప్రొఫెషన్గా మార్చుకోవాలి అనుకుంటే దీని మీద వర్కౌట్ చేయండి. ఫస్ట్ మీరు నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత పేపర్ ట్రేడ్ చేయండి, అది కూడా సిన్సియర్గా చేయండి. అండ్ అందులో మీకు ప్రాపర్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మాత్రమే ఒరిజినల్ ట్రేడింగ్లోకి రండి. అది కూడా ఫస్ట్ ఈక్విటీ మొదలు పెట్టండి, ఈక్విటీ తర్వాత ఆప్షన్స్ ఫ్యూచర్స్. అలా కాకుండా డైరెక్ట్గా కానీ మీరు కానీ అటెంప్ట్ చేశారు అంటే వితౌట్ ఎనీ డౌట్ 100% మీరు లాస్ తోటే ఎగ్జిట్ అవుతారు. సో సెబీ ఇచ్చిన ఈ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అబ్జర్వ్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఫ్యూచర్లో డెఫినెట్లీ మన ఇండియాలో మళ్ళీ ఇంతకు ముందు ఎలా అయితే స్టాక్ మార్కెట్ అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉందో ఆ ఇంప్రెషన్ వస్తుంది. అఫ్ కోర్స్ వరల్డ్ వైడ్గా కూడా స్టాక్ మార్కెట్ అంటే కొంత ఫియర్ అనేది ఉంటుంది, కొంత నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది. దాన్ని ఒక జూదంలో చూస్తారు, బట్ డెఫినెట్లీ ఇది జూదం అయితే కాదు. దీంట్లో ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది ఉండి, ప్రాపర్ నాలెడ్జ్ ఉండి మనీ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇన్స్పిరేషన్లా తీసుకొని మనం వర్క్ చేయాలి. బట్ వాళ్ళని చూసి డైరెక్ట్గా వాళ్ళంత మనీ ఎర్న్ చేయాలి అనేది కాదు, మన మైండ్ సెట్కి మన ఎమోషన్స్కి మన క్యాపిటల్కి తగ్గట్టుగా మనకు ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలి అనేది మనం తెలుసుకొని చేయాలి, కానీ వాళ్ళంత ప్రాఫిట్స్ మనం ఎర్న్ చేయలేము. అండ్ ఎవరైతే మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి చూస్తారో, అంటే నాకు 1 crore ప్రాఫిట్ వచ్చింది, 1.5 crore ప్రాఫిట్ వచ్చింది, 1 day లోనే వచ్చింది అని ఎవరైతే మిమ్మల్ని ట్రేడింగ్లోకి గుంజాలి అని చూస్తారో, ఫస్ట్ మీరు ఆ వలలో పడకండి. దాంట్లో ఉన్న ట్రూత్ ఎంతవరకు అనేది అబ్జర్వ్ చేయండి, అది ఎంతమందికి పాసిబిలిటీ ఉంటుంది అనేది కూడా చూడండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి నెగిటివ్ ఇంప్రెషన్ ఇవ్వడానికి కానీ లేదా మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి కానీ కాదు. ఎందుకంటే మార్కెట్లో రియాలిటీ అనేది తెలుసుకోకుండా మీరు స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు అంటే డెఫినెట్లీ లాస్ అవుతారు. సో దానికంటే ముందు మీరు అసలు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అయ్యి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను.
అండ్ మీరు ఒకవేళ ట్రేడింగ్ కానీ మొదలు పెట్టాలి అనుకుంటే, మీరు జెరోదా ఆర్ అప్ స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే, ఆ అకౌంట్స్ ఓపెనింగ్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఆ లింక్స్ నుండి మీరు ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు అంటే ఈ ఛానల్కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ట్రేడింగ్ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ ప్రాపర్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. పూర్తిగా నాలెడ్జ్ వచ్చి పేపర్ ట్రేడింగ్లో మంచి కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్న తర్వాత మాత్రమే రియల్ టైమ్ ట్రేడ్లోకి రండి. సో ఇది నా అడ్వైస్ అండ్ ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించిన హార్ష్ రియాలిటీ. అండ్ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.